ఈరోజు చందమామ పంతొమ్మిదవ సంచిక జనవరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని తొమ్మిదవ కథ పిల్లల పెంపకం మా పాపాయి బుద్ధిమంతుడమ్మా అని చెప్పుకోవటానికి ఏ తల్లికైనా సంతోషంగానే ఉంటుంది అయితే పాపాయి బుద్ధిమంతుడు కావాలంటే పెద్దవాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకోవాలి అనుకుంటామే కానీ అది అంత తేలికైన పని కాదు పెద్దవాళ్ళు పలికే పలుకులు చేసే పనులు పాపాయికి జీవితంలో వరవడన్నమాట ఒక్క మాటలో చెప్పాలి అనంటే పాపాయిని మంచివాణిగా కానీ చెడ్డవాణిగా కానీ తయారు చేసే బాధ్యత పెద్దల మీదనే ఉంది అందుకనే పాపాయని మనం ఎల్లప్పుడూ చాలా ప్రేమతో దయతో చూడాలి అలా ఉన్నప్పుడే అతనికి మన భక్తి కుదురుతుంది మా నాన్న చాలా మంచివాడు ఎంచక్క నాకు పిప్పరిమితాయిలు బిస్కత్తులు తెచ్చి పెడతాడు అని చెప్పి పాపాయి సంతోషించాడనుకోండి నిజానికి ఇది పాపాయి జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది నాన్న ఇచ్చినట్టే తను కూడా ఇతరులకు ఇస్తూ ఉండాలనే జ్ఞానం పాపాయి మనస్సుకి తట్టుతుంది అందుకనే కాబోలు పిల్లలను చూడబోయేటప్పుడు ఉత్త చేతులతో పోరాదని మన పెద్దలు అంటారు పాపాయి ఈ లోకంలో నేర్చుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి అందుచేత పెద్దవాళ్ళు పనిలో ఉన్నా సరే తెలుసుకోవాలనే ఉత్సాహంలో పాపాయి అస్తమానం ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు మనం విసుక్కోకూడదు వాడు అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు ఓర్పుతో చెప్పాలి అప్పుడే వాడు చాలా శ్రద్ధతో ప్రతిదీ నేర్చుకుంటాడు అంతేకాదు పాపాయి శరీరము మనస్సు కూడా ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచాలి అలా ఉంచటంలో పెద్దలు పాటించవలసిన విధులు ఎన్నో ఉన్నాయి వాటినన్నింటినీ చందమామలో నిలనేలా చెబుతూ ఉంటాను